Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. KCR Jagan Madhya Raghurama Pullalu Workout Avutunda Jagan Mohan Reddy KCR Madhya Godavalo Pettenduku Prayatnalu Jarugutunnayi Ante Avunane Anipistondi Dillilo YCP Tirugubatu MP Raghuramaraju Matalu Vinna Tarvata Anumanalu Perigipothunnayi ఇంతకే విషయం ఏంటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ నిందితుల్లో ఒకడైన శరత్ చంద్రారెడ్డి అప్రూవర్గా మారిపోయారు. సో అప్రూవర్గా మారిన శరత్ స్కామ్లో ఎవరి పాత్ర ఏంటో ఈడీకి వివరించబోతున్నారు. శరత్ అప్రూవర్గా మారడానికి వివేకానందరెడ్డి హత్య కేసుకు రఘురామరాజు ముడిపెట్టి మాట్లాడారు. ఏ విధంగా అంటే వివేక హత్య కేసులో రహస్య సాక్షి ఒకళ్ళున్నారని సిబిఐ హైకోర్టులో చెప్పింది. అవసరం వచ్చినప్పుడు రహస్య సాక్షిని ప్రవేశపెడతామని చెప్పింది. అయితే సిబిఐ చెప్పిన మాట మీద ఎవరికీ నమ్మకం లేదు. ఎందుకంటే హత్యను కళ్ళారా చూసిన ప్రత్యక్ష సాక్షి వాచ్మ్యాన్ రంగయ్య ఇప్పటికే తన వాంగ్మూలాన్ని ఇచ్చేశాడు. రంగయ్యకు మించిన ప్రత్యక్ష సాక్షి ఉండరు. హత్య కేసు దర్యాప్తును తన ఇష్టం వచ్చినట్లు చేస్తున్న సిబిఐకి కడప ఎంపీ అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ విషయంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఈ సందర్భంలోనే రహస్య సాక్షి ఉన్నట్లు సిబిఐ చెప్పింది. ఇప్పుడు ఈ విషయంపైనే రెబల్ ఎంపీ మాట్లాడుతూ రహస్య సాక్షి ఎవరో బయటపడకుండా ఉండాలంటే లిక్కర్ స్కామ్లో కీలక వ్యక్తులు ఎవరనే విషయాన్ని శరత్ చెప్పేటట్లుగా ఒప్పందం జరిగిందట. అంటే నిందితుడైన శరత్ అప్రూవర్గా మారడానికి జగన్మోహన్ రెడ్డి కారణమని రఘురామరాజు ఆరోపణ. అప్రూవర్గా మారిన శరత్తో కల్వకుంట్ల కవిత పేరు చెప్పించేందుకు జగన్ రెడీ అయ్యారనేది రెబల్ ఎంపీ చెబుతున్నారు. కవితను ఇరికించి రహస్య సాక్షిని బయటపెట్టకుండా కాపాడుకునేందుకు కేసీఆర్కు జగన్ ద్రోహం చేస్తున్నారనే ప్రచారం జరుగుతోందని రఘురామరాజు చెప్పారు. ప్రచారం చేసేది వీళ్లే, వార్తలు రాయించేది వీళ్లే, మళ్ళీ ప్రచారం జరుగుతోందని చెప్పేది వీళ్లే. వివేక కేసులో రహస్య సాక్షి ఉన్నాడని సిబిఐ కమిట్ అయిన తరువాత బయటపెట్టకపోతే కోర్టు ఊరుకుంటుందా? అసలు లిక్కర్ స్కామ్కో వివేక హత్య కేసుకు ఏంటి సంబంధం? ఇదంతా చూస్తూ ఉంటే జగన్ కేసీఆర్ మధ్య గొడవలు పెట్టే ప్రయత్నాలు జరుగుతున్నట్లే అనుమానంగా ఉంది.